హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వప్న గోపికృష్ణ. ఈరోజు ఈ వీడియోలో నేను శ్యామలాదేవి నవరాత్రులు అయిపోయిన తర్వాత, యాక్చువల్లీ నవరాత్రి లాస్ట్ డే వచ్చేసి ఫ్రైడే రోజు వచ్చింది కదండి, మరి ఫ్రైడే రోజు అమ్మవారి పీఠం కదపొచ్చా అనే డౌట్ అందరికీ వస్తూ ఉంటుంది. సో యాక్చువల్లీ నాకు కామెంట్స్లో కూడా కొంతమంది అడిగారు. సో దీనికోసం ఒక వీడియో చేస్తే బాగుంటుంది అని నేను వీడియో చేస్తున్నానమాట. అలాగే ఈరోజు మనం కలశం పెట్టే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, ఆ కలశంలో ఉన్న కొబ్బరికాయని అలాగే బియ్యాన్ని కలశంలో కొంతమంది నాణేలు అలా వేస్తూ ఉంటారు కదా, వాటిని ఏం చేయాలి, అమ్మవారికి వాడిన పసుపు కుంకుమను ఏం చేయాలి అని అందరూ కూడా డౌట్స్ వస్తూ. నవరాత్రులు అయిపోయిన తర్వాత మనం అమ్మవారి పీఠాన్ని రేపు శుక్రవారం రోజు కదిలించాలి కదా, మరి శుక్రవారం రోజు అమ్మవారి విగ్రహాన్ని కదిలించి అమ్మవారిని బయటకు పంపించాలి అని ఎవరు అనుకోరు కదండి. యాక్చువల్లీ చాలామందికి సెంటిమెంట్స్ ఉంటాయి. ఒకవేళ ఇది శ్యామలాదేవి విగ్రహం కానీ శ్యామలాదేవి ఫోటో కానీ మీరు పెట్టి ఉంటే, మీరు రేపు తప్పకుండా మీరు తీసేయొచ్చు. అమ్మవారిని 3 సార్లు కదిపి ఉద్వాసన చెప్పుకోవాలన్నమాట. ఒకవేళ మీరు మహాలక్ష్మీదేవి అమ్మవారి ఫోటోని కానీ లేదా విగ్రహాన్ని కానీ పెట్టినట్లయితే, మీరు రేపు శుక్రవారం కదపకుండా శనివారం రోజు మళ్ళీ అమ్మవారికి దీపారాధన చేసి తర్వాత మీరు అమ్మవారిని కదపాలి. అలాగే కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కొబ్బరికాయ పెట్టుంటారు కదా, అప్పుడు ఈ కొబ్బరికాయని మనము తీసి ఎవరికి దానమైతే ఇవ్వకూడదండి, ఇది అది అమ్మవారి ప్రసాదంగా మనం భావించాలి. భావించి ఆ కొబ్బరికాయని కొట్టి ఆ నీళ్లు తాగేసి ఆ వాటితో మనం ఏదైనా ఒక స్వీట్ కానీ చేసుకొని మనం తినేయచ్చు. కానీ ఈ కొబ్బరికాయని మళ్ళీ మనం పూజలో అయితే వాడకూడదండి, మనమే తినాలి. అంటే నాన్ వెజెస్ అలాంటి వాటిలో వాడకుండా స్వీట్స్ అలా ఏమైనా చేసుకొని తినొచ్చు. అలాగే బియ్యం ఉంటుంది కదా, ఆ కలశం పెట్టిన దగ్గర బియ్యం పోస్తారు కదా, ఆ బియ్యాన్ని కూడా మనం ఏదైనా స్వీట్ చేసుకొని తినొచ్చండి. నాన్ వెజెస్ అలాంటి టైమ్స్లో వాడకుండా ఏ రోజైనా కానీ మీరు తినేయచ్చు. అలాగే ఇందులో వాడిన నాణేలు ఉంటాయి కదా, అవి మీరు బీర్వాలో కానీ లేదా దేవుడి దగ్గర కానీ ఎక్కడైనా కూడా మీరు పెట్టుకోవచ్చు. అమ్మవారికి వాడిన పసుపు కుంకుమలు ఉంటాయి కదా, ఈ పసుపు కుంకుమలు మళ్ళీ మీరు పూజలో వాడకూడదండి. వేరే పూజలో ఈ పసుపు కుంకుమలు మనము పెట్టుకుంటూ ఉంటాం కదా నుదుటిన, అలా వాడచ్చు. లేదంటే మరీ ఎక్కువగా మీరు వాడి ఉంటే ఆ కుంకుమని పారి నీటిలో అయినా కానీ వదిలేయచ్చు అనమాట, లేదా ఏదైనా చెట్టు దగ్గర కానీ కూడా వదిలేయచ్చు. కానీ తులసి చెట్టు దగ్గర మాత్రం పసుపు కుంకుమలు వదిలేయకూడదండి, ఇంకా వేరే ఏ చెట్టు అయినా కానీ. కానీ మెయిన్గా చూసుకోండి, తొక్కిళ్ళల్లో ఎవరైనా అక్కడ తిరుగుతున్నారు అలాంటి వాటిల్లో కానీ అపరిశుభ్రమైన ప్రదేశాల్లో కానీ మాత్రం అస్సలు వేయకండి. కొంతమంది ఆ కలశంలో నీళ్లు ఉంటాయి కదండి, నీళ్లు పోసి ఆనవాయితీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఆ నీళ్ళని మాత్రం మనం ఏవైనా మొక్కలకి పోయొచ్చు, తులసి మొక్కకు కాకుండా ఇంకా ఏ మొక్కలకైనా కానీ పోయొచ్చండి. అలాగే మనం ఒక మామిడాకు కానీ తమలపాకు తీసుకొని ఇంట్లో కూడా చల్లుకొని తర్వాత మిగిలిన నీళ్లు అలా మొక్కలకు పోసినా కూడా మంచిదే అండి. ఇంకా అమ్మవారి దగ్గర ఉన్న ప్రసాదాలన్నీ కూడా మనమే తీసుకోవాలండి అమ్మవారి ప్రసాదంగా. అలాగే ఎవరైనా ఇంటికి ముత్తైదువులు వస్తే ముత్తైదువులకు కూడా ఇచ్చి మనం వాయినాల్లా కూడా ఇవ్వచ్చు. అలాగే ఇంకా మిగిలిపోయినవి ఏమైనా ఉంటే మాత్రం పారవేయకుండా ఆవుకి కానీ అలా పెడితే అది ఇంకా పుణ్యం అండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్స్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అంటే నాకు తెలిసి ఇంతవరకే డౌట్స్ ఉంటాయి ఎవరికైనా, ఇంకా తెలియని వాళ్ళు కొత్తగా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను తప్పకుండా అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఆర్ ఎక్కువ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నేను ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.